వెల్కమ్ టు పోలీస్ స్టేషన్. నేర సమీక్ష, పెండింగ్ కేసులపై పురోగతి. ఒక్కో క్రైమ్ ఏళ్ల తడబడి పెండింగ్ లో ఉంది. ప్రతి నేర సమీక్షలో ఆ క్రైమ్ పదే పదే అధికారుల ముందు ఉంటుంది. దానిపైనే దృష్టి సాధించారు గుంటూరు అర్బన్ జిల్లా ఎస్పీ త్రిపాఠి. పక్షం రోజుల వ్యవధి ఇచ్చారు, ప్రత్యేక బృందాన్ని దింపారు, పురోగతి సాధించారు. వృత్తిరీత్యా లారీ డ్రైవర్, వాళ్ల వీళ్ల లారీలు నడిపే బదులు సొంత లారీలే నడపాలనుకున్నాడు. ఏకంగా 7 లారీలకు ఓనర్ అయ్యాడు. కొన్నాడనుకునేరు, కొట్టుకు వచ్చాడు. అంత పెద్ద లారీలు ఒక్కడే ఎలా కొట్టుకొస్తాడు అన్న అనుమానం కలగక మానదు. తోడు దొంగలను కూడా వెంట పెట్టుకు వచ్చాడు. అంతర్రాష్ట్ర దొంగగా అవతారమెత్తాడు. పాపం పండింది, ఇప్పుడు ఊచ్చలు లెక్క పెడుతున్నాడు. ఇదిగో ఇతని పేరే గంగాధర్, తూర్పు గోదావరి జిల్లా వాసి. వృత్తిరీత్యా గంగాధర్ లారీ డ్రైవర్. బుద్ధి వంకరగా మారి లారీలనే దొంగతనం చేయడం ప్రారంభించాడు. తోడుగా ఇతర రాష్ట్ర దొంగలను చేర్చుకున్నాడు. దొంగతనాలే ప్రవృత్తిగా మార్చుకున్నాడు. ఓ పిస్టల్ను చేతపట్టిన ఈ ముఠా దోపిడీలు దొంగతనాలు చేయడం మొదలుపెట్టింది. ద్విచక్ర వాహనాలు, లారీలు, బంగారంతో పాటు విలువైన వస్తువులను కాజేస్తూ వచ్చింది. మొత్తం 51 నేరాలు ఈ ముఠానే చేసింది. గుంటూరు జిల్లా మంగళగిరి పట్టణం 2010లో ఓ లారీ చోరీకి గురైంది. అప్పటి నుంచి ఆ కేసు పురోగతి లేకుండానే పోయింది. పెండింగ్ కేసులపై సమీక్ష జరిపే తరుణంలో ఈ కేసు పదే పదే పోలీసులకు సవాల్ విసిరేది. దాన్నే సీరియస్గా తీసుకున్నారు గుంటూరు అర్బన్ జిల్లా ఎస్పీ త్రిపాఠి. సిబ్బందికి పక్షం రోజులు మాత్రమే వ్యవధిచ్చారు, ప్రత్యేక బృందాన్ని ఇచ్చారు, కేసు పురోగతి కావాలని సూచించారు. పోలీస్ బాస్ చెప్పిన ప్రకారం సిబ్బంది పురోగతి సాధించారు. ఆ కేసుతో పాటు మరెన్నో కేసుల్లో పురోగతి సాధించారు. లారీలే దొంగతనాలు చేసే నిందితుల వివరాలు చెక్ చేయడం ప్రారంభిస్తే క్రైమ్ రికార్డుల్లో గంగాధర్ కనిపించాడు. అతని ప్రతి కదలికపై నిఘా వేస్తేనే కథ క్లైమాక్స్కు వచ్చి ముఠా సభ్యులు భాగవతం బయటపడిందన్నారు ఎస్పీ. వారి వద్ద నుంచి విలువైన వస్తువులతో పాటు భారీ మొత్తంలో నగదు స్వాధీనం చేసుకున్నామన్నారు. ఇంకా విచారించాల్సి ఉందని, మరికొన్ని నేర ఘటనలు కొలిక్కి వస్తాయన్నారు. మంగళగిరి టౌన్లో క్రైమ్ నంబర్ 110/2010 అండర్ సెక్షన్ 379 లారీ దొంగతన కేసు ఉన్నాయి. ఆ కేసు మా దగ్గర పెండింగ్ ఉన్నాయి. ఆ కేసు సందర్భంలో ఇంక్వైరీ చేస్తే, సమీక్ష చేస్తే ఆ కేసులో డెవలప్మెంట్ గురించి మనకి ఆల్ ఆఫ్ సడన్ ఎంఓ స్టడీ చేస్తూ కొన్ని అఫెండర్స్కి పేరు మనం దొరికినాయి. డిఫరెంట్ డిఫరెంట్ ప్లేస్లో వాళ్ళు చేసి ఉన్నారు. ఆ అఫెండర్లో మెయిన్ అచ్చంతా గంగాధర్. వారు తిమ్మాపురం పోలీస్ స్టేషన్ లిమిట్లో కాకినాడలో ఈస్ట్ గోదావరి డిస్టిక్లో వాళ్ళు ఉంటారు. కొన్ని ఎట్లా కేసెస్లో వాళ్ళకి రోల్ మనకు తెలిసింది, వాళ్ళు ఎట్లా కేసులో ఇన్వాల్వ్ అవుతున్నారు. వారి మీద మన సైడ్ నుంచి వాచ్ పెట్టడం జరిగింది. వారికి యాక్టివిటీస్ మీద ఏం పని చేస్తున్నారు, ఎక్కడ ఉన్నారు, ఇది మధ్యలో మన సోర్సెస్ ద్వారా వారు అగేన్స్ట్లో కొన్ని మనకి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ కూడా దొరికింది. చాలా రోజు నుంచి ఆ టీం వాళ్ళకి సిచ్యువేషన్కి, వారికి మూమెంట్ మీద కూడా ఎలక్ట్రానిక్గా వాచ్ చేయడం జరుగుతుంది. కానీ వాళ్ళు ఏం ఎక్కడ ఉన్నారు, టీంతో పాటు ఎక్కడ వెళ్తున్నారు, జస్ట్ మనం కొన్ని రోజు వాచ్ పెట్టాము. ఇది వాచ్ పెట్టిన తర్వాత ఆటోనగర్ ఏరియాలో మనకు వాళ్ళు దొరికారు. టోటల్ వాళ్ళకి టీం దొరికింది. ఆ టీంలో 9 మెంబర్ ఉన్నారు. మెయిన్ అచ్చంత గంగాధర్, మేడాపాటి సతీష్, చంద్రప్రకాష్ యాదవ్, వాళ్ళు యూపీ వాళ్ళు ఉన్నారు. ఎస్కే అజీజ్, పిత్తల ప్రవీణ్, కల్హరి సుబ్బారెడ్డి, మొహమ్మద్ ముస్తఫా, మొహమ్మద్ ముస్తాక్, ఫిరోజ్ ఖాన్, మొత్తం టీం అది దొరికింది. వారికి టీంకి అరెస్ట్ చేయడం జరిగింది, అడగడం జరిగింది. దాని తర్వాత వారితో మన ఇన్ఫర్మేషన్ కొన్ని వచ్చింది. బేసిక్గా ఇన్ఫర్మేషన్ వారు మొత్తం కొన్ని కన్ఫెస్ కూడా చేశారు.
ఆ కేసులో ఇన్వాల్వ్మెంట్ కూడా కన్ఫెస్ చేశారు. అంతకుముందు వాళ్ళు దాదాపు మోర్ దెన్ 50 అఫెన్సెస్లో వాళ్ళు ఇన్వాల్వ్ ఉన్నారు. మెయిన్ అక్యూజ్ ఎవరు ఉన్నారు, అచ్చంత గంగాధరరావు, వాళ్ళు ఎంబీఏ వరకు చదివి ఉన్నారు. 2001లో ఎంబీఏ చేశారు. ఎంబీఏ చదివిన తర్వాత లారీ బిజినెస్ స్టార్ట్ చేయడానికి లోన్ తీసుకున్నారు. సక్సెస్ కాలే దాని తర్వాత వాళ్ళు ఎట్లా నేరంలో పాల్పడ్డారు, ఎట్లా స్టార్ట్ చేశారు నేరం చేయడం. బేసిక్గా వాళ్ళు లారీ లోడ్ చూసి లారీ లోడ్కి తీసుకుపోవడం, ఇక్కడ లారీ మీద వేరే నంబర్ తయారు చేయడం, అది కూడా ఎలక్ట్రానిక్ సిస్టంలో ఆ నెంబర్కి కూడా రిజిస్ట్రేషన్ చేపించడం, చీటింగ్ చేసి డౌట్ రాకుండా వాళ్ళు మొత్తం చూసుకుంటారు. ఆ వర్క్లో బాగా స్పెషలైజేషన్ వాళ్ళకి వచ్చింది. అతని మీద టోటల్ ఇప్పుడు నాన్ బెలెబుల్ వారెంట్ కూడా 9 వారెంట్ పెండింగ్ ఉన్నాయి. ఇప్పుడు ఈరోజు మనం వారికి టోటల్ 18 కేసు వాళ్ళు కన్ఫెస్ చేశారు. 18 కేసులో టోటల్ అరెస్ట్ చేయడం జరుగుతుంది. దానిలో గుంటూరు అర్బన్లో ఒక కేసు ఉంది, గుంటూరు రూరల్లో 4 కేసులు ఉన్నాయి, కర్నూలులో కమిట్ చేశారు 9 కేసెస్ కర్నూలులో ఉన్నాయి. అండ్ గుంటూరు డిస్టిక్లో కలిపి గుంటూరు అర్బన్ అండ్ రూరల్లో టోటల్ 5 కేసులో ఇన్వాల్వ్ అయ్యారు. ఇది అరెస్ట్ చేసే టైంకి వారికి ఫ్రిస్కింగ్ మనం చేశాము. ఫ్రిస్కింగ్ చేసే టైంకి మనకి కంట్రీ మేడ్ ఒక పిస్టల్ కూడా దొరికింది. ఆ పిస్టల్తో పాటు 94 రౌండ్ ఆఫ్ అమ్యునేషన్ కూడా దొరికింది. ఇంకా వారు కన్ఫెస్ చేశారు కొన్ని రికవరీ డీటెయిల్లో, దట్ 199.08 గ్రామ్ గోల్డ్ అర్నమెంట్ ఉన్నాయి దాదాపు 6 లాక్స్కి, 1 డైమండ్ రింగ్ ఉన్నాయి దాదాపు 33,000, గోల్డ్ ఐటమ్స్ ఫ్రమ్ ముత్తూత్ ఫైనాన్స్లో కూడా కొన్ని గోల్డ్ ఐటమ్స్ పెట్టారు దాదాపు 2.5 లాక్స్కి అమౌంట్ ఉంది. 7 లారీ వాళ్ళతో రికవర్ చేయడం జరిగింది. 12.5 లాక్స్ అబౌట్ క్యాష్ రికవర్ చేయడం జరిగింది. 2 ల్యాప్టాప్స్, ఒక ప్రింటర్, 15 సెల్ ఫోన్, కొన్ని మాస్టర్ కీస్ దొరికింది ఎట్లా బండికి స్టార్ట్ చేయడానికి, డూప్లికేట్ లారీస్కి నంబర్ అండ్ స్టిక్కర్స్ దొరికింది, పాస్బుక్స్, చెస్ బుక్స్, ఏటీఎం కార్డ్స్, డూప్లికేట్ ఆర్సీస్, డూప్లికేట్ డ్రైవింగ్ లైసెన్స్, 2 మోటార్ లైసెన్స్. అది మొత్తం రికవరీ వాల్యూ దాదాపు 56.5 లాక్స్కి టోటల్ రికవరీ చేయడం జరుగుతుంది. పీసీబీ ఈ కేసులో ప్రైమరీ ఇంక్వైరీలో ఇప్పటివరకు కానీ పిస్టల్ గురించి, దాదాపు పిస్టల్ ఏ పని కోసం కొన్నారు, ఎక్కడి నుంచి కొన్నారు ఇంక్వైరీలో తెలిసింది. ఇది మన దగ్గర యాదవ్ పర్సన్ ఫ్రమ్ యూపీ హూ హ్యాస్ బీన్ అరెస్టెడ్, చంద్రప్రకాష్ యాదవ్, గుచ్చిపూర్ నియర్ గవర్నమెంట్ స్కూల్ కాన్పూర్ ఉత్తరప్రదేశ్, అక్కడికి సంబంధించిన వారు ఉన్నారు. ప్రైమరీ ఇంక్వైరీలో వాళ్ళు చెప్పారు కి వారు రాజస్థాన్లో ఉన్న వారితో ఎవరితో కొన్నారు, పర్పస్ ఏముంది, అక్కడ నెల్లూరు డిస్టిక్లో మాతాజీ ఆశ్రమంలో పెంచల్ కొండ ఆఫ్ నెల్లూరు అక్కడ గుడిలో కొన్ని గోల్డ్ ఉంది, ఆ గోల్డ్ అర్నమెంట్కి దొంగతనం చేయడానికి ట్రై చేశారు కొన్నిసార్లు. ట్రై చేయడం వాళ్ళకి విఫలమైంది, కానీ అక్కడ సీసీటీవీ కెమెరాలు ఉన్నాయి దానివల్ల వాళ్ళు సక్సెస్ఫుల్ కాలేదు. సో అది వారు అంటున్నారు కి బికాజ్ అది దొంగతనం చేయడానికి చేశారు. ఈవెన్ రౌండ్ గురించి కూడా అడగడం జరిగింది. కొన్ని రౌండ్ వాళ్ళు దీపావళి ఆ రోజు కొన్ని రౌండ్ జస్ట్ ఊరికే వాడారు ఎంజాయ్మెంట్ కోసం అంటున్నారు. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో అసలు ఎన్ని రౌండ్ వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది, వెపన్ ఎక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ ఉన్నాయి, ఎవరితో తీసుకున్నారు, దీని గురించి కూడా మనం ఫర్దర్ లోతుగా ఎంక్వైరీ చేస్తాము, బాగా డీటెయిల్గా ఎంక్వైరీ చేస్తాము. ఇది టోటల్ కేసెస్లో 1 కేసు మా దగ్గర మంగళగిరిలో ఉంది, మిగతా కేసెస్ డిఫరెంట్ డిఫరెంట్ ప్లేస్కి ఉన్నాయి. వారు కూడా వచ్చేసి వారికి పీటీ వారెంట్లో తీసుకుంటారు. ఫర్దర్ డీటెయిల్గా ఎంక్వైరీ డిఫరెంట్ డిఫరెంట్ పోలీసులు ఎక్కడ డిఎస్వైలో ఉంది వారు కూడా చేస్తారు. పక్షం రోజుల వ్యవధి సిబ్బందిలో గుబులు పెట్టించింది, అదేవిధంగా పెద్ద సవాల్గా నిలిచింది. ప్రతి ఒక్కరూ వారి మైండ్ను పదును పెట్టారు. అందరూ మూకుమ్మడిగా నిలిచి ఎట్టకేలకు దొంగలను పట్టుకున్నారు. పోలీసులు తలుచుకుంటే దేవుణ్ణైనా పట్టుకుంటారన్న మాటలకు సమాధానం నిలిచారు. అలాంటి సిబ్బందికి ప్రోత్సాహకరంగా రివార్డులు అందించారు ఎస్పీ. ఇది సిసిఎస్ టీమ్
లో మధుసూదన్ రావు సిఐ గారు, నాగుల్ మీరా సాబ్, ఎస్ఐ కృష్ణయ్య, మన ఐటీ కోర్ టీమ్ దానిలో బాగా ఇంపార్టెంట్ రోల్ ఉంది, బాలాజీ శ్రీధర్ కానిస్టేబుల్, మస్తాన్వల్లి సిసిఎస్ కానిస్టేబుల్ నాగరాజు, పిసి ఎన్ మస్తాన్వల్లి, ఎం వెంకటేశ్వర రావు, పిసి పి సత్యనారాయణ, పిసి ఎస్ రవికుమార్, పిసి వై శ్రీనివాసరావు, నాగుల్ మీరా సాబ్, వెరీ గుడ్, కీప్ ఇట్ అప్, వెరీ గుడ్, బాలాజీ ఉన్నాయి. ఇప్పుడు కూడా పైప్ లైన్ లో కూడా మన దగ్గర చాలా కేసెస్ ఉన్నాయి. ఒక్క గంగాధర్ మాత్రమే పెద్ద వయసు కలిగిన వాడు, మిగతా వారు పాతిక వయసు కలిగిన వారే. ఆ వయసులోనే ఇంత నేర ప్రవృత్తి కలిగిందంటే ఆశ్చర్యం కలిగిస్తుందని పోలీసులే అంటున్నారు. వ్యసనం అనే మహమ్మారి బారిన పడితే నేర ప్రవృత్తి వాటంతటి కదే పదునవుతుందని కూడా చెప్పుకొచ్చారు. అందుకే వ్యసనాలకు బానిసలు కావద్దని కూడా సూచిస్తున్నారు.